ప్రేమ తీరం ఏదైనా చేయి. చికెన్ తెమ్మంటారా లేకపోతే చేపలు? అవన్నీ నేను మానేసి చాలా రోజులైంది లాలు. నాకు వెజిటేరియన్ భోజనం చాలు. కొన్ని వెజిటేరియన్ లేదని స్పెషల్ కావాలంటే చెప్పండి, చేస్తాను. ఏం చేసినా నాకు పర్వాలేదన్నానుగా, రోజు చేసినట్టే చెయ్యి. కాదు సాబ్, సుకన్యమేం సాబ్, గురూజీ నాకు చాలా కావాల్సిన వ్యక్తి, బాగా చూసుకోమని చెప్పారు. మీరు మేం సాబ్కి చాలా దగ్గర అనుకుంటాను. నేను ప్రస్తుతానికి సుకన్యక అతిథిని కదా, అందుకే అలా అనుంటుంది. నీకిష్టమైంది చేసే సాబ్. మేం సాబ్ మిమ్మల్ని గురూజీ అని పిలుస్తారు కదా, మరి నన్నేమని పిలమ్మంటారు? గురూజీ అనే పిలు. ఆహా, అట్లా కాదు సాబ్, మీ అసలు పేరేంటి? అంటే మీ అమ్మ పెట్టిన పేరు. నాకు నా మాతాజీ పెట్టిన పేరు. చాలా పెద్ద పేరు లాలు. అంత పెద్ద పేరా? పోనీ చెప్పండి. మకరంద విశ్వాత్మ అభయానంద గోవింద ప్రభు. అంత పెద్ద పేరా? ఇందులో మా మఠం పేరు, గులువల పేర్లు అన్నీ కలిసుంటాయి. అందుకే నువ్వు గురూజీ అని పిలిస్తే చాలు. అచ్చబాతాయ్ గురూజీ. అవును, నీకు ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది గురూజీ. లేకపోతే చెప్పు, ఈరోజుకు వంట నేను చేసుకుంటాను. మా ఆశ్రమంలో మాకివన్నీ అలవాటే. వద్దు సాబ్, నాకు బాగానే ఉంది. అమ్మో, మీరు వంట చేస్తున్నారని తెలిస్తే మేం సాబ్ నన్ను చంపేరు. అయితే సుకన్య చంపుతుందన్న భయంతో నువ్వు నాకు వంట చేసి పెడుతున్నావా? అట్లా కాదు సాబ్. అర్థమైందిలే, నేను బయటికి వెళుతున్నాను, మధ్యాహ్నం వచ్చి భోంచేస్తాను. ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నిజంగా సినిమా చూసి ఎన్ని రోజులైంది అభి? మనం కాలేజ్ రోజుల్లో కాలేజ్ ఎగొట్టి ఎన్ని సినిమాలు చూసేవాళ్ళమో. ఇప్పుడు మాత్రం ఏమైంది? రా, వెళ్దాం. నేను సుకన్యా దేశ్ముఖ్ అని మర్చిపోతున్నాను. అయితే సినిమా చూడకూడదనుందా? అయినా నువ్వు సినిమాలు చూడడం ఎందుకు మానేసావు? సినిమాలంటే పిచ్చి కదా నీకు. అయితే సినిమా చూడకూడదనుందా? అయినా నువ్వు సినిమాలు చూడడం ఎందుకు మానేసావు? సినిమాలంటే పిచ్చి కదా నీకు. ఏంటో అవి, లైఫ్ ఇలా మారిపోయింది. మాకంటూ పర్సనల్ లైఫ్ ఏది ఉండదు. ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి అడిగేయాలి. నిజం చెప్పాలంటే నేను జీవించడం మర్చిపోయి చాలా ఏళ్ళైంది. జస్ట్ బ్రతుకుతున్నానంతే. మరి తెలుసు కూడా, ఈ ఊబిలోకి ఎందుకు కూరుకుపోయావు? మేబీ పరిస్థితులు, నువ్వు లేకపోవడం, పాప వెళ్ళిపోవడం, అన్న చనిపోవడం, బాపు అనారోగ్యంతో నన్ను ఫోర్స్ చేయడం. ఎవరిని ఎందుకు బ్లేమ్ చేయాలి? నేను ఆ ఫ్యామిలీలోనే కదా పుట్టాను. మాకు రాజకీయాలు, చేప పిల్లకు ఈత నేర్పడం అంటే. సర్లే, అవన్నీ ఇప్పుడు ఎందుకు గానీ, నీకు వీలున్నప్పుడు చెప్పు, ఓ మంచి సినిమాకి వెళ్దాం. కామెడీ సినిమా చూద్దామా? ఓ ఎస్, మంచి కామెడీ సినిమా. ఎప్పుడు వెళ్దాం? ఓ అభి, వెన్యూ వచ్చేసినట్లుంది, నేను తర్వాత మాట్లాడతాను. సుకన్య పైకి ఎలా గంభీరంగా ఉన్నా లోపల చాలా మెతగా. తన పరిస్థితికి నేను ఒక కారణమా? కోమాలోంచి బయటపడిన తర్వాత నేను గట్టి ప్రయత్నం చేసి సుకన్యను కలుసుకుని ఉండాల్సిందేమో. ఇద్దరం కలిసి మిత్ర కోసం, పాప కోసం గాలించాల్సిందే. అప్పుడు మా అందరి జీవితాలు ఇంకోలా ఉండేవేమో.
సుకన్య ఉందా రాణి? చిన్నమ్మ బయటికెళ్ళారు రమ్మమ్మా, వచ్చేస్తారు కూర్చోండి. ఫోన్ చేస్తే రమ్మంది. బాబు ఉన్నారా? లోపల ఉన్నారు రమ్మమ్మ, వెళ్ళండి. చూసి మంచుకున్నావా? బాగున్నానండి. నీ వ్యాపారం అది బాగా నడుస్తున్నదా? నడుస్తూ ఉంది. ఏంది ఇట్లా వచ్చిండ్రు? చిన్నమ్మ తాన ఏమైనా సాయం కావాలా? లేదు బాబు, మా అమ్మాయి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, దానికి పిలుద్దామని వచ్చాం. గట్లనా? కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ కిషోర్. ఏ ఊరు పిలగాంది? ఈ ఊరే బాపు, అబ్బాయి శేఖర్ చెల్లెలు కొడుకే. గట్లా కూసోండి, చిన్నమ్మ వస్తది. కిషోర్ సార్, ఆ 50 లక్షలు తీసుకుపోయి మన ఇంటి దగ్గర బ్యాంకులో వేయి. అలాగే సార్. ఈ 60 లక్షలు తీసుకుపోయి సిద్ధాంపురమేడ బ్రాంచ్ ఉంది కదా, అందులో వేయి. అలాగే సార్. బాపు, మరి 36 లక్షలు చిల్లర ఖర్చులకు ఉంటాయి, ఉండని తీసుకుపోయి ఇంట్లో తిజోరీలో పెట్టు. సరే బాపు. మేడం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? మొదలు పెట్టు. ఇప్పుడు కుమారి సుకన్య దేశ్ముఖ్ గారిని పుష్పగుచ్చంతో గౌరవించాలని మా మహిళా నేత మాధవి గారిని కోరుతున్నాం. నమస్తే. థ్యాంక్ యూ. వద్దమ్మా వద్దమ్మా. ఇప్పుడు సుకన్య గారికి మా జిల్లా నవయుగం మహిళా కార్యకర్తలు ఓ చిరుకానుక ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకండి ఇవన్నీ? ఏదో అమ్మా, మా అభిమానం. సంతోషం. ఇక్కడున్న అందరు మహిళలకు, తెలుగు మహిళలకు, భారత మహిళలకు, మన నవయుగం మహిళలకు అందరికీ నా అభినందనలు. మన హిందూ నాగరికతలో పూర్వం నుంచి స్త్రీని పూజించడం, గౌరవించడం, ప్రేమించడం, ఆరాధించడం జరిగింది. మరిప్పుడు అదే స్త్రీ ఎన్నో రకాల హింసలకు గురి అవుతా ఉన్నది. కాలక్రమేణా కొంతమంది స్వార్థపరులు స్త్రీని వంటింటికే పరిమితం చేశారు. మరిప్పుడు ఈనాటి మహిళ ఇటు ఇల్లు, అటు ఆఫీసు, ఇటు పిల్లల పెంపకం, అటు బిజినెస్, ఇటు శాంతం సహనం, అటు పట్టుదల ధైర్యం అన్నీ చూపిస్తా ఉన్నది. ప్రపంచమంతా మన వంక విస్మయంగా, విడ్డూరంగా చూస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న మన స్త్రీ శక్తిని కాలరాయడానికి ఎన్నో దుష్టశక్తులు ఎదురు చూస్తా ఉన్నాయి. ఈ బాలారిష్టాలన్నీ దాటుకుని మనం ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నామని మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రపంచమంతా మన వంక విస్మయంగా, విడ్డూరంగా చూస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న మన స్త్రీ శక్తిని కాలరాయడానికి ఎన్నో దుష్టశక్తులు ఎదురు చూస్తా ఉన్నాయి. ఈ బాలారిష్టాలన్నీ దాటుకుని మనం ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నామని మనవి చేసుకుంటా ఉన్నాను.
ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ వెను తిరగొద్దు, మనం ఎవరికీ తీసిపో, వెన్ను చూపించొద్దు అని ఈ సమయంలో మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. మేడం, భావితరాల వారికి దారి చూపించండి, రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా పాల్గొనండి అంటూ మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడం ఎంతో చక్కగా మాట్లాడారు. ఆవిడ అనుభవంతో మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ మేడంకి నాదో చిన్న రిక్వెస్ట్. మీరీరోజు ఏ రాజకీయ నాయకులకి తీసిపోనంత ఎత్తుకెదిగారు, దుష్ట నాయకులకు సింహస్వప్నంగా మారారు. సుకన్య గారు అందరూ ఆడపిల్లల్లా పెళ్లి చేసుకోలేదు, ప్రజల కోసం త్యాగం చేశారు. తనకంటూ భర్త, పిల్లలు, సంసారం అని అందరూ ఉంటే సమాజానికి సేవ చేయలేనన్న దృక్పథంతో మన కోసం, ప్రజల కోసం కుమారి సుకన్య దేశముగ్గా నిలిచిపోయారు. ఇది మామూలు త్యాగం కాదు, అసాధారణమైన త్యాగం. ఎంతో మంది సమాజ సేవకుల్లా మేధా పాట్కర్, మమతా బెనర్జీ, మదర్ తెరీసా ఇలా వీళ్ళ కోవలోకి చెందుతారు సుకన్య దేశముగ్గారు. పెళ్లి, భర్త, పిల్లలు, సంసారం ఇవే జీవితం కాదు, అవి సమాజ సేవకు ప్రతిబంధకాలు కూడా కావచ్చు. ఈ అంశంపై రెండు మాటలు మాట్లాడాలని నేను కుమారి సుకన్య దేశముగ్గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మేడం మాట్లాడండి. ఎందరో గృహిణులు, తల్లులు ఉన్న ఈ సభలో ఈ అంశంపై మాట్లాడటం సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. మన్నించాలి, మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. సరే, సైడ్ వెళ్ళాలి కదా శేఖర్, మళ్ళీ ఇక్కడికి రావాలంటే గంటన్నర పడుతుంది. వెయిట్ చేద్దాంలే. పైగా ఫస్ట్ సుకన్యను పిలవకుండా వేరే వాళ్ళని పిలిచానని తెలిస్తే తను ఊరుకుంటుందా? నన్ను తనదు. చిన్నమ్మకు మీటింగ్ అయిపోయిందట, బయలుదేరారు, 15 మినిట్స్ లో వచ్చేస్తారు. సరే. హలో, నేనే కిషోర్నండి, సుకన్య దేశముఖ్ గారి పర్సనల్ సెక్రటరీని. ఆ కార్ బుక్ చేశాం కదా, ఏమైంది? 25 లాక్స్ చెక్ కూడా ఇచ్చాం కదా, కార్ ఎప్పుడు డెలివరీ ఇస్తారు? బ్లాక్ కలరే కావాలట మేడంకి. రేపొద్దున కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి, మిగతా 50 లక్షలు కూడా అరేంజ్ చేస్తాను. ఓకే. సుకన్య గారు అందరూ ఆడపిల్లల్లా పెళ్లి చేసుకోలేదు, ప్రజల కోసం త్యాగం చేశారు. ప్రజల కోసం కుమారి సుకన్య దేశముగ్గా నిలిచిపోయారు. ఇది మామూలు త్యాగం కాదు, అసాధారణమైన త్యాగం.